భారస ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రజాపాలనను తీసుకువచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఓయూ విద్యార్థులు కొనియాడారు. ఈ నెల 30న విజయోత్సవ ధన్యవాద సభను నిర్వహిస్తున్నట్లు ఓయూ జేఏసీ చైర్మన్ భీమరావు నాయక్ తెలిపారు. ఓయూలో నిర్వహించే నిరుద్యోగ విజయోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లుగా పేర్కొన్నారు. ఆ సభకు రాష్ట్రంలోని నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నిరుద్యోగుల జీవితాలతోని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము చెలగాటమాడినటువంటి విషయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం గమనించి ఈ 9 సంవత్సరాల గడిల పాలనను తరిమికొట్టాలని చెప్పేసి భావించి ఈ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో నిరుద్యోగుల పాత్ర కీలకమని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సో నిరుద్యోగులందరికీ ఏదైతే మోసం జరిగిందో అన్యాయం జరిగిందో ప్రతి ఉద్యోగ విషయంలో కానీ నోటిఫికేషన్ విషయంలో కానీ అన్ని రకాలుగా 9 సంవత్సరాలు వీళ్ళు అంత జీవితాన్ని ఆడుకున్నటువంటి కేసీఆర్ని తరిమికొట్టినటువంటి సందర్భంగా రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వాదించడం కోసం నిరుద్యోగులకు విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే నిరుద్యోగులు కోరుకున్నటువంటి ఉద్యోగాలు నోటిఫికేషన్ రాకపోవడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి హామీలను పూర్తిగా విస్మరించడం, కేసీఆర్ చేసినటువంటి తప్పులను ఇలా ఎండగట్టిరు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు.